హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్లో హారిక తన పర్ఫార్మెన్స్తో వ్యూవర్స్ అందరినీ ఎట్లా ఫిదా చేస్తుందో మనం చూస్తున్నాం. సో ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారో తన పర్ఫార్మెన్స్ గురించి అండ్ బిగ్ బాస్లో తన ఎంట్రీ గురించి, సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ బ్రదర్ వంశీ నేడి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ హాయ్. ఇది ఫస్ట్ టైమా తను సెలెక్షన్కి వెళ్ళడం అంతకుముందు? లేదు, దిస్ ఇస్ ది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. సో ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అంటే మాకు నాకు తెలిసి ఐ థింక్ జూన్లోనే ఎప్పుడో చెప్పినట్టు గుర్తున్నాం, జూన్ జూలై ఎప్పుడో. సో నాకు తెలిసి దానికన్నా ముందు నుంచే ఉండుంటుంది, అంటే అప్రోచ్ అయి ఉండుంటారు, కాకపోతే ఇంటర్వ్యూస్ అని అవని ఇవని టుక్ సమ్ టైమ్. సో ఫైనలైజ్ అయ్యింది సెప్టెంబర్ 6th షో స్టార్ట్ అవుతుందంటే జూలై జూన్ ఎండింగ్కి ఫైనలైజ్ చేసినట్టున్నారు. సో ఈసారి పాండమిక్లో కొన్ని రూల్స్ కూడా మార్చారు, 14 డేస్ వాళ్ళని క్వారంటైన్, 14 డేస్ కంటే ఎక్కువనే ఉండే, ఎక్కువనే ఉండేది. సో ఆ ప్రాసెస్ అంతా తను మీతో ఎప్పుడన్నా షేర్ చేసుకుందా ఇలా ఉంది ఇక్కడ? అంటే చెప్పింది తను, అంటే ఇంకా తీసుకెళ్లేటప్పుడు మేమే కింద డ్రాప్ చేసాం కాబట్టి తను వెళ్ళే ముందు. సో చెప్పింది ఎక్కడ ఏంటి అనేది, అంటే హోటల్ పేర్లు అవన్నీ మాకు ఎక్కువ తెలియదు కానీ, బట్ యా దే టోల్డ్. అంటే తన లగేజ్ ఇంకా మేము తీసుకోవాలి అన్నప్పుడు మాకు చెప్పారు, తను ఎక్కడ ఉంటుంది అనేది ముందు చెప్పలేదు. తనని ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపిస్తారన్న ఒక డే ముందు, అంటే ఇంకా షూట్ స్టార్ట్ అయిపోతున్న డే ముందు హారిక లగేజ్, రెగ్యులర్ 14 డేస్ క్వారంటైన్ లగేజ్ ఉంటుంది, అది తీసుకోవడానికి ఒక ప్లేస్కి రమ్మంటే అక్కడికి వెళ్ళి తీసుకున్నాం అనమాట మేము. సో అంతేగాని ఇంకా ఒక్కసారి క్వారంటైన్ వెళ్ళినాక ఇన్ఫర్మేషన్ అసలు ఏది సరిగ్గా లేకుండా. యాక్చువల్గా ఫోన్ కాంటాక్ట్లు కూడా అప్పటి నుంచే కట్ట? ఆల్మోస్ట్ ఒక వెళ్ళిన ఒక 4-5 డేస్కి ఆర్ మేబీ 10 డేస్కి కట్ అయిపోయింది. అప్పటి నుంచి అసలు ఇంకా ఇంకా లేదు లేదు. సో రోజు తనతో మీతో తను మీతో మాట్లాడడం అంత ఉంటుంది కదా ఫ్యామిలీలో? అవును. అంటే ఒకసారిగా ఆగిపోవడంతో హౌ యూ ఫీల్? అంటే ఇక్కడ ఇంట్లో ఆగిపోయి ఉండొచ్చు కానీ ఇంకా అక్కడ మాట్లాడుతుంది కాబట్టి సూపర్ హ్యాపీ అండి దాని మీద. అంటే ఇంట్లో మిస్ అవుతాము, ఆ ప్రెజెన్స్ అనేది మిస్ అవుతాము, ఫ్యామిలీ బాండ్ షేర్ చేసుకోవడం ఏదన్నా ఉంటే అలాంటివి డెఫినెట్గా మిస్ అవుతాం కానీ, బట్ ఐ థింక్ అక్కడ నుంచి మాట్లాడుతుంది, అక్కడ నా ఒక్కనితోటి కాదు కదా, అంటే నాతోటి మమ్మీతోటి లేకపోతే ఫ్రెండ్స్ తోటి కాకుండా షీ స్పీకింగ్ టు క్రోర్స్ ఆఫ్ పీపుల్. సో అదొక మంచి ఫీలింగ్. యాక్చువల్గా అసలే క్వారంటైన్లో బోర్ కొడుతుంది, ఉన్న సిస్టర్ కూడా లేదు ఇప్పుడు, సో ఇట్ ఈస్ అ డబుల్. అంటే ఇంకా ఆఫీస్ వర్క్ తోటి కొంచెం బిజీ ఉన్నాను, అట్ ద వెరీ సేమ్ టైం ఇంకా మా చెల్లి సోషల్ మీడియా మేనేజింగ్ అవన్నిట్లో కొంచెం ఇంకా టైం గడిచిపోతుంది, తెలియకుండానే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసాం. ఇంకొక 2 వీక్స్ ఇవాళ తోటి నాకు తెలిసి 13th వీక్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకొక 2 వీక్స్ ఐ థింక్ ఇట్ విల్ బి ఫినాలే, అండ్ ఇంకో 2 వీక్స్లో తను షో గురించి మీకు ఐడియా ఉందా? యా అయ్యో చిన్నప్పటి నుంచి మేము చూస్తుంటాం కాబట్టి యా వెరీ మచ్. సో ఆ ఫార్మెట్కి తను ఎంతవరకు ఫిట్ అవుద్దని మీకు అనిపించింది వెన్ షీ సెలెక్టెడ్? అంటే మేము అనుకున్నామండి, అంటే షీఈస్ మెంటలీ స్ట్రాంగ్ అన్నది మాకు తెలుసు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఆ ఎమోషనల్ అనేది ఉంటుంది, మెంటలీ అనేది ఉంటుంది, రెండు చూపిస్తేనే ఐ థింక్ ఒక ప్రాపర్గా మనం ఉన్నట్టు, రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకొని చూపించాలి. ఐ థింక్ టాస్క్ వైజ్ చూస్తే ఐ థింక్ నో డౌట్ తను డెఫినెట్గా అందరి ఉన్న 4 సీజన్స్లో షీఈస్ ది ఓన్లీ కంటెస్టెంట్ అండ్ ఓన్లీ ఫీమేల్ కంటెస్టెంట్ హూస్ బీన్ నామినేటెడ్ 8 టైమ్స్ ఫర్ అ క్యాప్టెన్సీ కంటిన్యూస్గా, అండ్ షీఈస్ ద లాస్ట్ క్యాప్టెన్ ఆఫ్ దిస్ సీజన్. సో సూపర్ హ్యాపీ, అంటే అంత ట్రై చేసినందుకు లాస్ట్కి క్యాప్టెన్ అయ్యి ఇట్ ఎండెడ్ విత్ హర్ అనేది ఇట్స్ అ వెరీ నైస్ ఫీల్. నిన్న అవినాష్ కూడా అదే అన్నాడు, తను అన్నిసార్లు నామినేట్ అయ్యి వచ్చింది, మళ్ళీ కెప్టెన్గా కూడా 12 వీక్స్ నుంచి ట్రయింగ్ టు బి క్యాప్టెన్ అని. అవును. సో వెళ్ళే ముందు తను మీతో ఏదైనా చెప్పి వెళ్ళిందా? అంటే ఐ మీన్ నేను కొడతాను ఈ సీజన్, నేను కొడతాను అనేది జనరల్గా తనకి పట్టుదల ఎక్కువ అని మనకు పర్ఫార్మెన్స్ చూస్తే తెలుస్తుంది. అంటే ఎప్పుడు నేను కానీ హారిక కానీ లేకపోతే మా మమ్మీ కానీ ఎప్పుడు విన్నింగ్ గురించి, అంటే ఎనీ ఆస్పెక్ట్ అండి, విన్నింగ్ గురించి ఎక్కువ థింక్ చేయం. మనం వెళ్తున్న పాత్లో మన బెస్ట్ ఇవ్వాలనేదే మా థాట్ ప్రాసెస్ ఎప్పుడన్నా. ఎందుకు అంటే మనం వెళ్తున్న పాత్లో మనం బెస్ట్ ఇస్తేనే మనకు ఆ విన్నింగ్ అనేది వస్తుంది. మనం డైరెక్ట్ విన్నింగ్ దాని మీద పెట్టుకుంటే ఆ నెక్స్ట్ సక్సెస్ అనేది చూడలేమేమో అన్నది నా స్ట్రాంగ్ ఫీలింగ్. మనకి ఎప్పుడు అయితే ఏదైనా అందదు అనిపించినప్పుడు ఆ మోటివేషన్ అనేది ఉంటుంది, లేదు నేను చెయ్యాలి, నేను చెయ్యాలి, ఐ హ్యావ్ టు గెట్ ఇట్ అని. సో నాకు తెలిసి ఆ క్యాప్టెన్సీ దానికి కూడా అదొకటి ఉండింది అనమాట తనకి ఆ పాత్లో, లైక్ నేను అవ్వట్లేదు, అవ్వాలి అని. సో ఇప్పుడు అచీవ్ అయింది కాబట్టి తన నెక్స్ట్ టార్గెట్ డెఫినెట్గా టైటిల్ గెలవాలని ఉంటుంది. టైం తక్కువ ఉన్నా బట్ 15 వీక్స్ ఆల్మోస్ట్ గడుపుతుంది అని నేను అనుకుంటున్నాను, బికాస్ వీఆర్ స్టిల్ అట్ 13th. తనకి ఎలా ఉండేది ఆస్పైరింగ్ అంటే బిగ్ బాస్లోకి వెళ్ళే ముందు?
కొంచెం లైక్ అనుకునేది ఎలా చేయాలి ఎలా ఏముంటుంది తెలీదు. నేను ఒకటే చెప్పేవాడిని ఏంటిది అంటే, ఇప్పుడు మనం ఓవర్గా థింక్ చేసి లోపల ఫుల్ ప్రిపరేషన్ తోటి లోపలికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా అది బిగ్ బాస్ హౌస్, మనం ఒకటి ప్రిపేర్ చేసుకుంటే అక్కడ ఇంకోటి వస్తుంది. ఏ ప్రిపరేషన్ లేకుండా వెళ్ళు, అప్పటికప్పుడు నీ మైండ్కి నీ హార్ట్కి ఏదనిపిస్తే అది చేయి, వాట్ ఎవర్ యూ ఫీల్. రెండింటితోటి మనం వెళ్ళలేం, రెండు లింకప్ చేసి చేయడం చాలా తక్కువసార్లు అవుతుంది, బట్ ట్రై టు డూ ఇట్ ఎవ్రీ టైమ్. అది ట్రై చేయి, రెండు లింకప్ చేసి నీ కరెక్ట్ డెసిషన్ తీసుకో అని ఒకటి చెప్పడం మాత్రం జరిగింది. సో మీరు ఇప్పుడు బ్రదర్గా రియల్ లైఫ్లో ఒక తోడు కదా, తనకి బిగ్ బాస్లో ఎవరు ఉన్నారు అట్లా తనకి మీకు అనిపించింది? బిగ్ బాస్ ఎవరైనా బిగ్ బాస్లో ఎలా అంటే నాకు తెలిసి అందరూ ఉన్నారు. సో మనకి చూపించిన దాంట్లో, నేను చూసిన దాంట్లో నాకు బాగా అనిపించింది ఒకటి నోయల్ బ్రో, ఒకటి లాస్ యొక్క, ఇంకోటి అభిజిత్. సో ఇప్పుడు కరెంట్గా ఇంకా నోయల్ బ్రో లాస్ యొక్క ఇద్దరు లేరు కాబట్టి ఐ థింక్ కాన్స్టెంట్ సపోర్ట్ స్టార్టింగ్ నుంచి అభిజిత్ ఇస్తూనే ఉన్నాడు. అండ్ నోయల్ బ్రో ఎలిమినేషన్ అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయింది, అండ్ లాసాకి వెళ్ళిపోవడం కూడా. సో ఐ థింక్ దీస్ త్రీ గైస్ హావ్ బీన్ ఫ్యాబులస్ విత్ హారిక. నోయల్ వెళ్ళిపోతూ నువ్వు కెప్టెన్ అవ్వాలని కూడా ఒక టీ షర్ట్ కూడా ఇచ్చేయాలంట. అది నాకు అవును కెప్టెన్ ఉన్నప్పుడు వేసుకుంది. ఐ థింక్ ఆ టాస్క్లో మరి ఎలా అనిపించిందో నాకు కూడా అర్థం కాలేదు కానీ, బట్ అంటే అది వెళ్ళిపోతూ కెప్టెన్ అయినప్పుడు వేసుకోవాలని ఇచ్చాడా లేదా, ఐ మీన్ నువ్వు కెప్టెన్ కావాలని తను ఒక టీ షర్ట్ అయితే యా కపుల్ ఆఫ్ టీ షర్ట్స్ ఈ గిఫ్టెడ్ హారిక. సో యా లక్కీగా ఇట్ హ్యాపెండ్ అండ్ ఫైనలీ వాట్ ఎవర్ అంటే నోయల్ ఏదైతే అనుకున్నాడో అది అయిందని అనుకుంటున్నాం. నోయల్ మీకు తెలుసా అంత ముందు? లేదండి అబ్సల్యూట్. ఈ షో తోటి అది కూడా హారికాని సేవ్ చేయడం, అంటే అప్పటి వరకు మనకు చూపించింది వేరే, అక్కడ నేను స్వాతి దీక్షిత్ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు తెలిసింది లైక్ అక్కడ చేయడం వేరు ఇక్కడ వచ్చేది వేరు. అలా అని కాదు, అంటే హారిక ఎక్కువ టైం స్పెండ్ అంటే వాళ్ళకి 1 hour ఉంటుంది కాబట్టి 24 hours చూపించలేరు కాబట్టి కొంచెం అది కూడా డిఫికల్ట్. సో నాకు అలా తెలిసింది. దెన్ ఇమీడియట్ గా నోయల్ నోయల్ అదే చెప్పాడు అవును. సో నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ ఇట్స్ అ వెరీ గుడ్ బాండ్ అండి. నలుగురిది చాలా మంచిగా అనిపించేది నాకు, అన్ఫార్చునేట్లీ ఇద్దరు లేరు. ఐ థాట్ ఉంటారేమో లాస్ట్ వరకు అని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ గేమ్ ప్రాసెస్ కాబట్టి. మీరేమనుకున్నారు నోయల్ విషయంలో? తను స్టార్టింగ్లో కొన్నిసార్లు సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం, తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్తో వెళ్ళడం, తను ఇంకొన్ని వారాలు ఉండేవాడు యాక్చువల్గా అయితే. డెఫినెట్గా అండి, హెల్త్ ఇష్యూస్ లేకపోయింటే ఐ థింక్ నోయల్ వుడ్ డెఫినెట్లీ హావ్ బీన్ దేర్ అండ్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవాడు, అందరికీ గట్టి కాంపిటీషన్ ఇచ్చేవాడు అని నా ఫీలింగ్. ఎందుకంటే నోయల్ కానివ్వండి లాస్ యొక్క కానివ్వండి, ఐ థింక్ మేము స్టార్టింగ్లో వాళ్ళ ఇంట్రో చూసినప్పుడే అనుకున్నాం ఓకే వీళ్ళు చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తారు హారికాకి, అంటే హౌస్లో చాలా మందికి. వీ హ్యావ్ అభిజీత్, వీ హ్యావ్ నోయల్ బ్రో, వీ హ్యావ్ లాస్య, దాని తర్వాత దివి గారు, అమ్మ రాజశేఖర్ గారు. సో మంచి గట్టి కంటెస్టెంట్స్ ఉండే హారికకి, గట్టి కాంపిటీషన్ కూడా నువ్వు అనుకునే వాళ్ళం. మహబూబ్ ఇంకా మహబూబ్ అయితే డైరెక్ట్ అదేమంటారు డిజిటల్ ప్లాట్ఫామ్లో, ఇద్దరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దే హ్యావ్ దేర్ ఓన్ యూట్యూబ్ ఛానల్స్. డిఫరెంట్ మీడియాస్ అయినా ఆ వార్ అనేది ఉంటుంది, ఓకే నీకు ఎక్కువ వ్యూస్ వచ్చాయి నాకు ఎక్కువ వచ్చాయా, నీ కంటెంట్ బాగుందా, సో ఆ వార్ ఉంటుంది కాబట్టి లోపాలు కూడా నాకు తెలిసి అది అనుకున్నాను ఓకే ఇక్కడ కూడా ఉంటుంది నువ్వు బెస్ట్ అని. అండ్ ఆ కాంపిటీషన్ ఉండాలండి, ఆ హెల్దీ కాంపిటీషన్ ఉంటేనే ఆ బిగ్ బాస్లో మనం కూడా చూడగలుగుతాం వాళ్ళని టాస్క్లలో. జనరల్గా అక్కడ ఎవరైనా క్వారెల్ అవుతే మీకేమనిపిస్తుంటుంది? మీకు కూడా కోపం రాదు అంటే, ఇక్కడ మనం చాలా కూల్గా ఆలోచిస్తాం కాబట్టి నేను చాలా కూల్గా ఆలోచిస్తాను అంటే పార్ట్ ఆఫ్ ద గేమ్ అని క్లియర్గా పార్ట్ ఆఫ్ ది గేమ్, కాకపోతే ఈ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు అనేది ఆలోచిస్తాం. అంటే మనం ఇక్కడ కూల్గా ఆలోచిస్తాం, వాళ్ళకి అంత టైం ఉండదు అక్కడ, వాళ్ళకి బయట ఏమవుతుంది అనేది ఇంకా సంబంధం. స్టార్టింగ్లో ఉంటారేమో కాషియస్గా, ఇంకా ఒక 1-2 weeks అయిన తర్వాత ఎవరికి ఏం కెమెరాలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఏమవుతుంది అనేది ఏముండదు, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోవడమే. సో అలా అయినప్పుడు జస్ట్ పార్ట్ ఆఫ్ ది గేమ్, వాళ్ళు ఓన్లీ ఆ నామినేషన్స్ వరకే కొట్లాడుకుంటారు, దాని తర్వాత మళ్ళీ మనం చూస్తే కనుక చాలా బాగుంటారు అందరు. అండ్ మనకు చూపించేది 1 hour కాబట్టి ఆ 23 hours కొట్లాడుకోలేరు. ఐ థింక్ అమ్మ రాజశేఖర్ మాస్టర్ ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపించేది? హీ తను హారిక గ్రూప్ కాదు అంటే ఇంకా గ్రూప్లో ఏముందండి, ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ దాంట్లో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి కదా లైట్గా, కొంత మనం కంఫర్టబుల్ ఉన్న వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. అలాగే ఆ హౌస్లో కూడా ఎవరికి వాళ్ళు చేసుకున్నదని అనుకుంటాను. ఆ ఒక్క బేబీ కేర్ టాస్క్ అనుకుంటాం, తను హారికని పడేయడం, అక్కడ కొంచెం మాకు టెన్షన్ ఎక్కువ అయిపోయింది అనమాట. నాకు మమ్మీ హారికకి ఇక్కడ కొంచెం నెక్ ప్రాబ్లం ఉంది. సో మీరు చూస్తే ఎపిసోడ్స్ ఆల్మోస్ట్ హాట్ ప్యాక్ ఎప్పుడు పెట్టుకుంటుంటుంది. సో తనకి ఈ ప్రాబ్లం వల్ల హెవీ హెడ్ఏక్ వస్తుంది.
సో ఇంకా హెడ్ ఏక్ వచ్చిందంటే ఇంకా పడుకోవడం, ఇంకా మొత్తం డే అంతా పడుకుంటుంది తను. నెక్స్ట్ డే షూట్స్కి వెళ్ళిన వచ్చినప్పుడు అలా పెయిన్స్ బాగుంటాయి ఇక్కడ నెక్ దగ్గర, ఇంకా డే మొత్తం రెస్ట్ తీసుకుంటారు. సో అలా తను అలా లాగేసరికి ఇంకా అభిజిత్ చెప్పాడు అనమాట, ఇట్లా మెడ పట్టుకొని లాగారు మాస్టర్ అనగా కొంచెం భయపడ్డాం మేము, ఏమైంది హెల్త్ కండిషన్ అంతా బాగానే. అది కాకుండా చూస్తే ఐ థింక్ ఇతను గేమ్ని స్పోర్టివ్గానే తీసుకోవాలి, ఎందుకంటే టాస్కులు పెట్టేది ఆడడానికి, దాన్ని మనం పర్సనల్గా తీసుకుంటే ఇంకా అక్కడికి పంపించి వేస్తాను నేను ఫీల్ అవుతాను. తను అట్లా హ్యాండిల్ చేయగలదని మీకు నమ్మకం ఉంది? చాలా చాలా తను చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది అని మాకు తెలుసు. అండ్ వెళ్ళే ముందు కూడా చెప్పాం, నువ్వు గేమ్ని గేమ్ లాగానే ఆడు, ఏది కూడా పర్సనల్గా తీసుకోదు అంటిల్ అండ్ అన్లెస్ ఇంకా మన వల్ల అవ్వకపోతే, మనం తీసుకోలేకపోతే వాయిస్ అవుట్ చేయి. యాజ్ లాంగ్ యాజ్ నువ్వు తీసుకోగలిగినంత వరకు స్పోర్టివ్గానే తీసుకో, ఏ టాస్క్ అయినా ఏ గేమ్ అయినా అని చెప్పడం జరిగింది. బిగ్ బాస్ నుంచి ఎవరైనా జనరల్ మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే ఉంటుందా అట్లా కాంటాక్ట్? అబ్బాయి అస్సలు ఉండదండి, అస్సలు ఏముండదు, జీరో కాంటాక్ట్. మేము బాగోవాలని ఇంకా వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు చూసుకోవాల్సిందే. ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు, ఇలా ఒక టాబ్లెట్స్ కావాలి మాకు ఇక్కడ దొరకట్లేదు, మీకు తెలిసింది ఎక్కడ దొరికితే తీసుకొచ్చి ఇవ్వండి. ఓకే, ఇంట్లో ఏమైనా ఉన్నా తెచ్చు, ఇంట్లో ఏమైనా ఉన్నా తెచ్చు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు మెడికల్ షాప్లో కొన్ని మెడిసిన్స్ దొరకవు, యాక్చువల్గా అవే దొరకవు. సో అలాంటి వాటికి వాళ్ళు ఫోన్, అలా మాకు ఒకటేసారి ఒక కాల్ వచ్చింది అంటే మాక్సిమం మెడికేషన్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు, ఆల్రెడీ అన్నీ తీసుకొని పెట్టుకున్నారు, మెడికల్ హెల్త్ చెకప్స్ చేసి ఏమేమి కావాలి ఏంటి నెసెసిటీ అనేది ఆల్రెడీ రాసి పెట్టుకున్నారు. మమ్మల్ని పిలిచిందల్లా ఒకటి ఆ షోకి మమ్మీ వెళ్ళడము, దాని తర్వాత నేను వెళ్ళడం అంతే. అప్పుడు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకున్నట్టున్నారు, అర్థం ఒకటి ఫ్రేమ్ చేసి దాని లోపల మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. నేను అక్కడికి వెళ్ళి మమ్మీ వెళ్ళిన తర్వాత నేను కోఆర్డినేటర్ వాళ్ళని అడుగుతుండే, ఇప్పుడు లోపల మమ్మీ మొత్తం హౌస్ తిరుగుతాండి లేదండి అద్దం పెట్టారని, అయ్యయ్యో ఇంకా అద్దం పెట్టారా ఇంకా ఇంకేమంటారు అంటే అట్లీస్ట్ చూస్తారు కదా అని అన్నారు. అంటే అక్కడ నుంచి చూస్తారు కదా, ఐ కాంటాక్ట్ ఉంటుంది, నేను ఇంకా కలుస్తారనే ఎక్స్పెక్టేషన్లో చాలా ఉండే. హౌస్లో మమ్మీకి చెప్తాను, మమ్మీ మొత్తం ఇల్లంతా చూడు, మమ్మీ కొంచెం బిగ్ బాస్ చాలా ఫేవరెట్ అనమాట, ఇల్లంతా చూడు నువ్వు బిగ్ బాస్ హౌస్ ఎక్స్ప్లోర్ అని చెప్తున్నా. అంత స్కోప్ రాలేదు కానీ ఒక గార్డెన్ ఏరియా ఎక్స్ప్లోర్ చేశారు అంతే. మీరు స్టేజ్ మీదకి వచ్చినట్టు? నేను స్టేజ్ మీదకి వచ్చాను, అది అసలు ఫ్యాబులస్ మూమెంట్ అండి. అంటే ఎప్పుడు చాలా మంది గారంటే మీకు నిన్నే పెళ్ళాడతా మూవీ సాంగ్స్ అన్నీ నేను ఇప్పటికీ వింటూనే ఉంటాను, అవి అసలు ఆపకుండా నా ట్రాక్లో. ఫస్ట్ నేను జిమ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లైక్ నార్మల్గా ఫిట్నెస్ దానికి ఫ్రెండ్స్ తోటి లేకపోతే కార్లో ఒక్కరిని వెళ్ళినప్పుడు ఫస్ట్ సాంగ్ అదే ప్లే అవుతుంది. చెప్పారు మరి నాగార్జున గారికి? అంటే అక్కడికి బేసిక్గా మనల్ని పంపించింది హారికతోటి మాట్లాడడానికి కాబట్టి. అండ్ అయినా కూడా మోస్ట్లీ అవే క్వశ్చన్స్ అడిగారు, స్టార్టింగ్లో గ్రీట్ చేశాము, అంత స్పేస్ దొరకలేదు మాకు, ఇంకా వేరే ఏదన్నా అవుట్ ఆఫ్ బిగ్ బాస్ టాపిక్స్ మాట్లాడడానికి స్పేస్ దొరకలేదు అసలు. టాప్ ఫైవ్లో మీరు పెట్టిన డెసిషన్ ఇప్పుడు కూడా కరెక్టే అనుకుంటారు? నేను డెఫినెట్గా అనుకుంటానండి, అసలు అందులో లేదు. అంటే లాసాకా వెళ్ళిపోవడం ఇస్ అన్ఫార్చునేట్ అన్న ఫీలింగ్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు లేదండి, అసలు నేను స్టార్టింగ్ లాసాకా స్టార్టింగ్ నుంచి నేను ఫిక్స్ అయిపోయా, ఓకే అక్క టాప్ ఫైవ్లో ఉంటుంది, టాప్ ఫైవ్లో ఉంటుంది ఖచ్చితంగా అది ఉండే. నేను స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది, అంటే 19 మెంబర్స్కి వండి పెట్టడం ఇట్స్ నాట్ ఎ జోక్ అని, ఎందుకంటే అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి, అందరినీ హ్యాపీ చేయాలి కుకింగ్ తోటి అనేది ఇట్స్ ఇంపాసిబుల్. అండ్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 78 డేస్ ఆర్ 80 డేస్ వండి పెట్టారు. స్టార్టింగ్లో దివి చిన్న డిస్టర్బెన్స్ పప్పు తినడం వల్ల, అంటే అది డిపెండ్స్ కదండి, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టామా బయట, అంటే అది వాళ్ళకి ఎక్కువ తెలుసు, మనకి చూపించిన దాన్ని బట్టి మనం మాట్లాడేసాం కానీ వాళ్ళకి ఎక్కువ తెలుసు. అండ్ వాళ్ళ డిస్కషన్స్ తర్వాత డెఫినెట్లీ అయ్యి ఉండుంటాయి, అలా ఎందుకు అనింది అనే దానికి డిస్కషన్స్ అయ్యి ఉంటాయి. సో దాని మీద మనకు పెద్ద తెలియదు కాబట్టి, అండ్ ఒకవేళ అలా ఒక ఇన్సిడెంట్ కన్సిడర్ చేసినా 80 డేస్ అందరూ తను వండిందే తిన్నారు కాబట్టి ఐ థింక్. తను ఎక్కడ బ్యాగ్ అదే వెనుక పడింది అంటారు, ప్లాస్ ఎక్కడ పడలేదండి నాకు, మరి తను హెల్మెట్ అయింది కదా. అంటే కాంపిటీషన్ ఫియర్స్ అలా ఉండేది. ఇప్పుడు ఇప్పుడు మనం ఎలా అంటే కొంతమంది గేమ్లో వస్తారు, ఇప్పుడు మనం ఎక్కువ మటుకు ఫస్ట్ వెళ్ళే వాళ్ళని ఫోకస్లో పెట్టుకుంటాం, సెకండ్లో ఇంకొక రన్నర్ పరిగెడుతున్నాడు అనేది మనం మర్చిపోతాం. ఇప్పుడు ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరు అంటే హుసేన్ బోల్ట్ అని చెప్తాం, కానీ సెకండ్ పొజిషన్లో ఇంకొకళ్ళు ఉంటారు, అతను కూడా టాలెంట్, అతను కూడా సెకండ్ వచ్చాడు అంటే ఆల్మోస్ట్ కంపీట్ చేస్తున్నాడు. సో మనం ఎంతసేపు అక్కని ఫస్ట్ పొజిషన్లో చూసాము, సెకండ్ వచ్చే వాళ్ళు కంపీట్ చేస్తున్నారు అనేది కొంచెం తగ్గింది అనిపించింది నాకు. బట్ ఆ వీక్ చూస్తే అందరు ఈక్వల్గా ఓటింగ్స్ వచ్చాయి అనేది నా ఫీలింగ్, లైక్ సోహెల్ ఉండే, హారిక ఉండే, లాస్యక్ ఉండే, హర్యానా ఉండే, మోనల్ ఉండే, ఎక్స్పెక్ట్ చేయని ఎలిమినేషన్ నేనైతే అసలు అదొకటి, నోయల్ బ్రోజ్ ఒకటి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, దేవి గారు ఒకటి, అసలు ఈ 3 ఎలిమినేషన్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
అసలు ఇవి అవ్వవు అనుకున్నాను, అవే అయ్యాయి. కొంచెం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే మీరు టామ్ అండ్ జెర్రీనా హారికత్తు అన్న చెల్లెలు అంటే జనరల్లీ అసలు క్వారెల్ ఒక స్టేజ్ వరకు కొట్టుకుంటారు, తర్వాత వాళ్ళ లవ్ మామూలుగా ఉండదు బాండింగ్. అంతే అండి, అంటే నేను కొంచెం నేను స్టార్ట్ చేస్తాను, తను ఏం చేస్తుంది. నేను స్టార్ట్ ఎలా చేస్తానంటే తనని ఇరికిద్దామని స్టార్ట్ చేస్తాను ఇంట్లో మమ్మీ దగ్గరనో లేకపోతే నార్మల్గా ఎక్కడో చోట తనని ఇరికిద్దాము తిట్లు పడితే హారికకి అన్న ఒక ఉద్దేశంలో నేను ఏదో గేమ్ స్టార్ట్ చేసి ఇరికిస్తాను, మెల్లగా నన్ను ఇరికించి వెళ్ళిపోతుంది. అది నాకే రివర్స్ లో పడుతుంది అనమాట. సో యా షీస్ వెరీ సైలెంట్గా అలా వేసేసి వెళ్ళిపోతుంది నాకు. తను ఇట్లా సోషల్ మీడియాలో ఎంత పేరు తెచ్చుకుంటుందని, తను బిగ్ బాస్లో కూడా ఇలా చిన్న మీరు ఎక్స్పెక్ట్ చేశారా తనని, అంటే తను తను చదువుకుంటున్నప్పుడు కానీ? లేదండి, తను యాక్చువల్గా ఎలా ఉండేది? సో ఎక్స్ప్రెసివా? డెఫినెట్లీ చాలా ఎక్స్ప్రెసివ్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తను ఆర్జేకి కూడా వెళ్ళింది 9th ఉన్నప్పుడే, షీ వెంట్ ఫర్ ఆర్జే అండ్ అక్కడ వాళ్ళ కారిక వాయిస్ నచ్చడం చాలా జరిగాయి. కాకపోతే మమ్మీ ఏంటంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఈ టైంలో, ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఇప్పుడే పంపించి దాని తర్వాత అంత సక్సెస్ఫుల్ రన్ రాకపోతే మళ్ళీ ఎడ్యుకేషనే మనకి హెల్ప్ చేయాలి జాబ్స్కి వాటికి అని చెప్పి మమ్మీ తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో తను డ్యాన్స్ ట్యూటోరియల్స్ కూడా ఇచ్చేది వెన్ షీ వాజ్ ఇన్ పిల్లలకి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు పిల్లలకి, లైక్ 5th class, 6th class, 7th class వాళ్ళకి, సరౌండింగ్ పిల్లలకి. సరౌండింగ్ కాదు, మా ఇల్లు ఇక్కడ గాంధీనగర్ లో ఉండేది, తను క్రాస్ రోడ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ జూబ్లీస్ వరకు వెళ్ళి ఒకళ్ళకి, వాళ్ళు ఇంకా ఇప్పటికీ మమ్మీతో టచ్ లో ఉన్నారు. సో వాళ్ళ పిల్లలు పెరుగుంటారు డెఫినెట్ గా, యా డెఫినెట్ గా. ఇది ఎప్పుడో హారిక చాలా చిన్నగా ఉన్నప్పుడు. సో తను ఇంటర్లో ఉన్నప్పుడే ఆ డాన్స్ క్లాసెస్ అనేది ఇచ్చేది, స్కూల్లో కొరియోగ్రఫీ చేసుకునేది. సో కల్చరల్ సైడ్ బాగా ఉండేది, తనకు ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది కానీ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుంది, వచ్చి ఇంత పెద్ద పేరు తీసుకొస్తుంది అనేది మేము ఎప్పుడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చి అడిగింది మమ్మల్ని, ఇలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను, సండేస్ నేను ఫ్రీ ఉన్నానంటే చేయని చెప్పాము. తర్వాత ఆఫర్ వచ్చినప్పుడు కూడా షీ స్టుడ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. నేను సక్సెస్ అయ్యాకనే జాబ్ వదిలేస్తానని చెప్పి ఒక 2 months తను జాబ్ వదిలేలేదు. అక్కడ మార్నింగ్ షిఫ్ట్ అక్కడ చేస్తూ ఈవినింగ్ వచ్చి షూటింగ్ చేసుకుంటూ మళ్ళీ నైట్ 2-3 hours పడుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చేసారు. ఓకే, తను అట్లాగే చాలా 6 o'clock షిఫ్ట్ ఉండే, తను 7 o'clock షిఫ్ట్ ఉండేది మార్నింగ్. ఎక్కడ జాబ్? అమెజాన్లో చేస్తా. ఓకే ఓకే. సో తనని 7 o'clockకి మార్నింగ్ తను క్యాబ్ ఎప్పుడంటే మాకు క్యాబ్ నార్మల్గా 5:15, 5:20 వచ్చేసారు. తను నైట్ ఇంటికి వచ్చేదే 12-1 అయ్యేది, వచ్చి 2-3 hours పడుకొని మళ్ళీ జాబ్ వెళ్ళి జాబ్ చేసుకున్నాను. మొత్తం అలాగే అయింది 2 months. ఫస్ట్ రోలర్ కోస్టర్ వెరీ మచ్. తన లాంగ్వేజ్ ఒక టిపికల్ తెలంగాణ హౌ, అంటే తనకు చిన్నప్పటి నుంచి అలా ఉండే, తను చాలా మటుకు అట్లనే మాట్లాడుతుంది. అండ్ అంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతుంది ఇంట్లో చెప్పాలంటే. అక్కడికి కొంచెం అందరూ ఉన్నారు, ఎవరిని ఏమంటే త్వరగా హర్ట్ అవుతారో తెలియదు. మనం సోయల్దే చూసుకున్నాం చిన్న విషయంకి, ఇంకా అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను స్టేజ్ మీద చూస్తే కూడా నా తిండి కూడా నువ్వే తింటున్నావు, బాగా బుగ్గలు వచ్చినాయి అని అన్నాను. సో అది ఇంకా కెమెరాలు కాబట్టి అలా చెప్పింది, అదే ఇంట్లో ఉంటే మంచిగా మెక్కినావు కదా, బాగా డిఫరెంట్గా ఉంటుంది ఇక. సో మాటలు బుల్లెట్స్ లాగానే వస్తాయి డెఫినెట్గా. తను ఈ వీడియోస్ చేసినప్పుడు తనకి చాలా వాటికి పర్ఫార్మెన్స్కి చాలా వ్యూస్ వచ్చాయి కదా, సో అప్పుడు మీరు ఇంట్లో నుంచి చాలా ఎంకరేజ్మెంట్ ఉండేదా తనకి? డెఫినెట్గా అండి, రైట్ ఫ్రమ్ day 1 ఇప్పటికీ టిల్ డేట్ ఎంకరేజ్మెంట్ అనేది యాజ్ ఇట్ ఈజ్. తనకి ఎక్కడ అంటే తను ఎప్పుడైనా డౌన్ ఉన్నప్పుడు కూడా ఏదైనా వీడియో ఏదైనా తక్కువ వ్యూస్ రావడం, అలాగే కాన్సెప్ట్స్ తనకి నచ్చకపోతే అనుకునేదా వాళ్ళు ఇచ్చేవాళ్ళు? లేదండి, స్టార్టింగ్లో ఇమాన్యుయల్ అని చెప్పి ఒక అబ్బాయి రాసేవాడు అండ్ రాహుల్ రాజ్ వనం అని చెప్పి ఒక అబ్బాయి డైరెక్ట్ చేసేవాడు. వాళ్ళు ఒక 6 months చేశారు, 6-8 months చేశారు. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ఆల్మోస్ట్ మొత్తం హారికనే. యా అంటే ఒక రైటర్ రాస్తాడు, కాకపోతే మొత్తం కాన్సెప్ట్ చెప్పడం, ఏ కాన్సెప్ట్ కావాలి ఆ కాన్సెప్ట్ మీద మన సీన్స్ రాసుకుంటుంది, డైలాగ్స్ అన్ని మళ్ళీ హారిక చేంజ్ చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు నేటివ్ తెలంగాణ కాదనమాట, వాళ్ళది ఇప్పుడు రాస్తున్న వాళ్ళది నేటివ్ తెలంగాణ కాదు. అట్లా అయితేనే వాళ్ళకి తెలుస్తుంది. ఆ అబ్బాయి ఇంతకు ముందు ప్రాపర్ తెలంగాణ అబ్బాయి, ఇమాన్యుయల్ కానీ రాహుల్ రాజ్ వనం కానీ వాళ్ళు ప్రాపర్ తెలంగాణ అనమాట. సో అప్పుడు స్టార్టింగ్లో కొంచెం ముగ్గురు కలిసి అనుకొని ఈజీగా ఉండదు హారికకి. కొంచెం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సీన్స్ తీసుకోవడము, టాపిక్ చెప్తే వాళ్ళు సీన్స్ రాసిచ్చేవాళ్ళు, ఆ సీన్స్ని మళ్ళీ చేంజ్ చేసుకోవడము అవన్నీ. లాక్డౌన్ అయితే మొత్తం ఇంకా హారికనే చేసుకోవాలి, మొత్తం సీన్స్ రాసుకోవడము,
రైటింగ్ డైలాగ్స్ మాకు డైలాగులు కూడా తనే రాసారు. మీరు చేశారు ఎప్పుడన్నా దాన్ని? అయ్యో చేశాను, లాక్డౌన్ మొత్తం నేనే చేశాను. నేను మమ్మీ ఇద్దరం కలిసి లాక్డౌన్ మొత్తం చేసాం. ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఒక 8-10 వీడియోస్ చేస్తుంటాం. ఇంక ఎక్కువనే చేస్తుంటామేమో. అయితే ఒక కొన్ని సందర్భాలు తను చాలా ఎమోషనల్ అయింది, మీరు బ్రదర్ కాదు ఫాదర్ లాగా అని చెప్పింది. సో అప్పుడు ఏంటంటే మీరు అంత గార్డెనింగ్ నేను చాలా పొదసేవాడిని మా సిస్టర్ విషయంలో. నేను అక్కడ స్టేజ్ మీద కూడా మీరు చూస్తే నేను మాక్సిమం మా చెల్లినా చూస్తూ కూర్చున్నాను. అంటే నేను పక్కన ఏమవుతుంది, తనకి ఎలా ఉంది, తనకి ఏమైనా దెబ్బలు తాకించుకుందా, టాస్క్ వైజ్ అబ్జర్వేషన్ బాగా చేశాను. బట్ నాకు అంత కనిపించలేదు కానీ, బట్ అంత అంత పొజిసివ్ అనమాట. నేను తను హాఫ్ అన్ అవర్లో ఒక 15-20 కాల్ చేసేస్తాను. ఎంత తను ఫుడీనా? ఫుడీ అంటే బాగానే తింటుందండి. అంటే హోమ్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతుంది, మమ్మీ చేసేది ఎక్కువ ఇష్టపడుతుంది. బాగా ఇష్టమైన రెసిపీ? బాగా ఇష్టమైందంటే దొండకాయ ఒకటి, అంటే మమ్మీ దాంట్లో సున్పిండి పెట్టి చేస్తుంది అనమాట, అదొకటి ఇష్టం. చికెన్ బిర్యానీ కర్రీ రైస్ మిస్ డెఫినెట్లీ అవుతుండొచ్చు, గట్టిగా మిస్ అవుతుంది. బిగ్ బాస్ మీరు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈసారి స్పెషాలిటీ ఏంటి? ఎక్కడన్నా వీక్గా ఉందా, స్ట్రాంగ్గా ఉందా బిగ్ బాస్? బయట కొన్ని ఏంటంటే ఈసారి టాస్క్లు అంత బాగాలేవు అనేది ఒకటి వచ్చింది. ఒకటి వచ్చింది అవును. నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు కరెంట్ పాండమిక్ టైంలో వాళ్ళంత పెద్ద ఈవెంట్ హోస్ట్ చేయడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో టాస్క్స్ తక్కువ ఉన్నాయంటే ఇప్పుడు కంటెస్టెంట్ సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. లోపల కొన్ని ఐటమ్స్ పంపించాలి అంటే వాళ్ళు బయట నుంచి డెఫినెట్గా తీసుకురావాలి. కరెక్ట్, తీసుకురావాలి వాళ్ళు అవన్నీ. దానికి రెస్ట్రిక్షన్ ఉంటుంది. మళ్ళీ దానికి వాళ్ళు ఒక టాస్క్ క్రియేట్ చేయాలంటే 1 వీక్ ముందు నుంచే దాన్ని శానిటైజ్ చేయాలి. సో ఎవరు ఏది ముట్టుకుంటారు, ఏది ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం ఇట్స్ డిఫికల్ట్. బట్ సో ఫార్ ఈ పాండమిక్ టైంలో అంత పెద్ద ఈవెంట్ని సక్సెస్ఫుల్గా హోస్ట్ చేశారు కాబట్టి అసలు ఆ టీం అందరికీ అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందమ్మా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. ఎందుకంటే ఇంత పాండమిక్ టైంలో ఎవరంత రిస్క్ చేయలేదు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్లో కూడా లేట్గా స్టార్ట్ చేశారు. మన సక్సెస్ఫుల్ చూసినాకనే నాకు తెలిసి వాళ్ళు కూడా ఓకే మనం కూడా వెళ్ళొచ్చు అన్నారు. మనది డేస్ తగ్గిస్తారని కూడా అన్నారు కానీ తగ్గించలేదు. 105 అంటే 105 డేస్ సక్సెస్ఫుల్ రన్ తీసుకెళ్లారు దాన్ని. సో వెరీ హ్యాపీ అండి. ఆ టాస్కులు అంటే డెఫినెట్లీ ఉంటుందండి పాండమిక్లో, అంత అన్ని టాస్కులు అంత అద్భుతంగా పెట్టడం అసలు ఇట్స్ గ్రేట్. సో టాప్ 5లో మీకు అనిపించే వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ 7 మెంబర్స్ ఉన్నారు కదా, 7 మెంబర్స్లో ఎవరికన్నా ఛాన్స్ ఉందండి? ఇప్పుడు లాస్ట్ వీక్ హారిక ఎవిక్షన్ పాస్ ఇచ్చింది అవినాష్కి. సో తను ఎప్పుడన్నా యూజ్ చేసుకొని సేవ్ అయిపోవచ్చు. ఈ వీక్ యూజ్ చేయవచ్చు, నెక్స్ట్ వీక్. తను ఇస్తా అని ప్రామిస్ చేయట్లేదుగా. ఏంటి అవినాష్? అవినాష్ తనకి తను యూజ్ చేసుకోవచ్చు కదా వేరే వాళ్ళకి, అంటే ఎవరికైనా యూజ్ చేయచ్చు, అది తన ఇష్టం. తన గేమ్ ఇప్పుడు తన చేతిలో ఉంది చెప్పాలంటే. టు బి వెరీ ఫ్రాంక్, అవినాష్ కెన్ టర్న్ ది టేబుల్స్. ఇప్పుడు నేను టాప్ 5 ఇదని చెప్తే అది డిఫరెంట్గా కూడా అవ్వచ్చు. కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే మా చెల్లుంటుంది అనేది నా స్ట్రాంగ్ టాప్ 5లో నా స్ట్రాంగ్ ఫీలింగ్ టాప్ 5లో. ఒకవేళ 5 మెంబర్స్ ఇప్పుడు 5 అమ్మాయిలు ఉండుంటే 5 అమ్మాయిల పేర్లు చెప్పేవాళ్ళు. 3 సీజన్స్ అబ్బాయిలు గెలిచారు కాబట్టి జస్ట్ అని అందరికీ తెలిసింది ఏంటంటే అభిజిత్ ఆ ఛాన్స్ ఇవ్వడు, ఆ స్లాట్ ఒకటి అభిజిత్కి కన్ఫర్మ్గా పెట్టుకున్నాడు కాబట్టి టాప్ 5లో అందరూ అనుకునే మాట ఏంటంటే అభిజిత్ కంపల్సరీ ఉంటాడు. 5 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నాయి ఇప్పుడు, ఆ స్లాట్ అనేది ఒకటి అభిజిత్కి ఉంది కాబట్టి. అభిజిత్ దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు కదా జనరల్గా, అది అంటే తను ఎవరైనా వెళ్ళిపోయినా ఎక్కువగా ఎక్స్ప్రెసివ్ కాదు తను. ఎక్స్ప్రెసివ్ కాదని నేను చెప్పను, ఎందుకంటే మెహబూబ్ వెళ్ళిపోయినప్పుడు అయ్యాడు, నోవెల్ వెళ్ళిపోయినప్పుడు అయ్యాడు. హీఈస్ వెరీ స్ట్రాంగ్ విత్ ఎమోషన్స్ అండి. అంటే నేను చూసిన దాని ప్రకారం చాలా స్ట్రాంగ్ ఉంటాడు ఎమోషన్స్ వైజ్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ప్రెస్ చేసే విధానం హీస్ వెరీ స్ట్రాంగ్. నేనైతే అతను చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకుంటే స్టేజ్ మీద చెప్పడం జరిగింది నాగార్జున గారు. నాకు అభిజిత్ని చూసిన ప్రతిసారి ఐ ఫీల్ ఇట్స్ మీ అని చెప్పి, అందుకే కొంచెం మా కనెక్టివిటీ అనేది ఉందన్నమాట నాకు. హారికతోటి మూవ్ అవుతున్నప్పుడు గొడవ పడ్డప్పుడు నేను కూడా అలాగే మాట్లాడుతుంది, నాకు ఏదైనా నచ్చకపోతే అలాగే చెప్పేస్తాను. సో ఐ థింక్ హీస్ వెరీ స్ట్రాంగ్ విత్ ఎమోషన్స్ అని అయితే చెప్పొచ్చు, చాలా స్ట్రాంగ్ అబ్బాయి. మీకు మెమరబుల్ టాస్క్ ఏంటి ఇప్పుడు ఈ సీజన్లో? ఈ సీజన్లో పల్లెటూరి అదొక టాస్క్ జరిగింది, పల్లెకపోదని చెల్లొచ్చేలా. సీక్రెట్ టాస్క్ అన్నా నాకు బాగా నచ్చింది. అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయండి ఆ టైర్ లిఫ్ట్, అంటే తెలుసు స్ట్రెంగ్త్ ఉందని హారికకి. మేము ఇంట్లో కొట్లాడినప్పుడు నా 2 చేతులు ఇలా పట్టేసుకోవడం, కాళ్ళు పట్టేసుకోవడం, వదలకపోవడం చేస్తుంది, చాలా పవర్ ఉంటుందని తెలుసు. అంటే నేను కూడా అంత గట్టిగా పవర్ పడి దెబ్బలు తాకుతాను ఒక విధితో, కానీ పట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది కదా ఒక అమ్మాయికి అంత పవర్ ఉందని.
తను ఆ టైర్ లేపడం అనేది అసలు 30 times ఏమన్నా తెలిసి ఇటు నుంచి అటు ఒక 15 times అనుకుంటా మొత్తం. ఇది ఒక కౌంట్ చేస్తే 1 time 10 minutes టైం ఇచ్చినట్టున్నారు. 10 minutes 8 minutes 40 seconds లో చేసింటారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను మమ్మీ చూసి మమ్మీ అసలు ఇది ఏమేమి చేస్తుందానికి కడుపు నొప్పి వస్తుందేమో ఇప్పుడు అంత వెయిట్ లేపేసింది. నార్మల్ గా జిమ్ లో అమ్మాయిలకు అది ఇవ్వడానికి కూడా కొంచెం ఆలోచిస్తారు. సో అంత సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ రియల్లీ లైక్ట్. అదొకటి హెయిర్ కట్. హెయిర్ కట్ ఎందుకు అంటే టీమ్ కోసం సాక్రిఫైస్ చేసింది. మనం అన్ని సీజన్స్లో చూస్తే ఇండివిజువల్గా సాక్రిఫైస్ చేయాలంటారు. లైక్ లాస్ట్ ఇయర్ కానీ శివజ్యోత్ అక్క చేసింది కానీ, ఆ ముందు ఇయర్ దీప్తి సునైన గారు చేసింది కానీ, వాళ్ళు ఒక పర్సన్ కోసం చేశారు. ఇక్కడ డిఫరెంట్గా పెట్టారు టాస్క్ టీం కోసం. ఇండివిజువల్గా కనెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ థింకింగ్ అనేది మనం చేసుకోవచ్చు అప్పటికప్పుడు, చెయ్యాలా వద్దా ఏంటి అనేది. టీం కోసం పెట్టారు కాబట్టి ఐ ఫెల్ట్ అంటే కొంచెం ఫీల్ అయ్యానండి. డెఫినెట్గా లాంగ్ హెయిర్ పోతుంది అంటే వాట్ ఎవర్ బ్యూటిఫుల్ ఉంటుంది కాబట్టి ఆ హెయిర్లో. సో అది కొంచెం పోతుంది అంటే కొంచెం ఆ ఫీలింగ్ ఉంటుంది, ఫీల్ అయ్యాను. బట్ ఓకే, ఇప్పుడు ఇంకా గ్రో అయిపోతుంది అని నమ్మకం. ఆల్మోస్ట్ వచ్చింది, కొంచెం బెటర్ అయ్యింది హెయిర్ అప్పటికి ఇప్పటికి. సో తను ఇంటికి వచ్చే వరకు ఇంకొంచెం బెటర్ అవుతుంది అని అనుకుంటున్నాను నెక్స్ట్ 15 days. హోసియా నాగార్జున ఫ్యాబులస్ పర్సన్ అండి, వెరీ కూల్. యా, సెకండ్ టైం ఐ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. తను ఎక్కడ ఎలా కోపడాలి, ఎలా పొగడాలి, ఎలా బూస్ట్ ఇవ్వాలి కంటెస్టెంట్స్కి, ఐ థింక్ హీఈస్ డూయింగ్ అ ఫ్యాబులస్ జాబ్. అండ్ నేను పర్సనల్గా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు నేను కూడా చాలా భయపడ్డాను ఎలా ఉంటుంది అని. కానీ హీఈస్ వన్ ఆఫ్ ది లెజెండ్స్ ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి కొంచెం చాలా భయం వేసింది. నేను ఆ మైక్ పట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా యూ కెన్ సీ నేను కొంచెం ఆయన్ని ఇలా చూడడము అని చెప్పి. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ మూమెంట్. సుమా ఎంట్రీ ఉంటుంది అనుకున్నారా మీరు, మీకు తెలుసా? అయ్యో అస్సలు మాకు ఏం న్యూస్ పట్టుకొని వచ్చింది. బ్యాగ్ పట్టుకొని వచ్చింది కానీ మనం లాస్ట్ సీజన్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఐ థింక్ ఒకసారి ప్రదీప్ వెళ్ళారు, అలాగే వచ్చారు సెకండ్ సీజన్ లో ప్రదీప్ వెళ్ళారు బిగ్ బాస్ 2. బిగ్ బాస్ 3 సుమాక మళ్ళీ వెళ్ళింది. అండ్ బిగ్ బాస్ 4 సేమ్ అనుకున్నాం. ఎక్కడో ప్రోమో చూసి అనిపించింది, అమ్మో నిజంగానే వెళ్ళిపోతున్నారు ఇంకా అయినట్టే. అది వెళ్తే ఉందండి ఇంకా, ఇక అది మొత్తం డిఫరెంట్ స్టోరీ. అది మనం ఎక్స్పెక్ట్ చేయని స్టోరీ అయ్యేది అక్కడ. బట్ ఇట్ వుడ్ హావ్ బీన్ అ గ్రేట్ ఫన్ సుమాక్ ఉంటే. తన మాటలు నేను అసలు ఏది మిస్ అవ్వకుండా చూస్తాను నేను. క్యాష్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు కొత్తగా సుమాక ఛానల్ మోనాలు బాగా ఏడుస్తూ మిగతా వాళ్ళు కూడా ఆ సెంటిమెంట్ని త్రూ చేస్తుంది. ఐ మీన్ ఒకరు ఏడిస్తే మిగతా వాళ్ళు కూడా అది అంటే ఇంకా షీఈస్ ఎమోషనల్ పర్సన్ అని అనిపిస్తుంది నాకు బాగా. అంటే ఇప్పుడు అభిజిత్కి ఆపోజిట్ అనమాట. అభిజిత్ ఇస్ వెరీ స్ట్రాంగ్ విత్ ఎమోషన్ అండ్ మోనాల్ ఇస్ వెరీ సెన్సిటివ్ గర్ల్. సో దానివల్ల మనం తను ఎక్కువ ఏడవడం చూసాం తప్ప నాకు తెలిసి టాస్క్ వైజ్ దెబ్బలు తాకినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే దెబ్బలు తాకినప్పుడు ఏడ్చారు ఆ టాస్క్లలో హౌ స్ట్రాంగ్ షీఈస్ అనేది చూసామా అన్నది చూసుకోవాలి. సో ఐ థింక్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ తను కానీ హర్యానా కానీ. హర్యానా తన క్లియర్గా తన స్టేట్ ఐ మీన్ ఒపీనియన్ చెప్పడంలో తను వీఆర్ వెరీ బ్రేవ్. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా మేము అనుకున్నాం వీ హ్యావ్ టు టెల్ దిస్ టు హర్యానా ఆన్ స్టే, షీఈస్ అ వెరీ బ్రేవ్ గర్ల్ అని చెప్పి. అండ్ షీఈస్ అబ్సల్యూట్లీ అ బ్రేవ్ గర్ల్. సోహెల్ గురించి, సోహెల్ అసలు అంటే సోహెల్ని చూసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ మేము అందరం మేము డిస్కస్ చేసుకున్నది ఏంటంటే యాసిస్ ఇట్లానే ఉంటుండే మనం ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఆ ఫైర్ ఎలా అంటే ఆ షార్ట్ టెంపర్ ఎవరన్నా ఏమన్నా ఏంది ఏమన్నాను ఇప్పుడు అని చెప్పి వెళ్ళిపోవడము. అది చూసినప్పుడు అదే అనిపిస్తుంది, అరే ఇదంతా మనం ఇంజనీరింగ్లో ఇంటర్లో అంతా పాస్ అయ్యి వచ్చాము, పాస్ అయ్యి వచ్చాము. బట్ ఆ ఫీలింగ్ మాకు బాగా వచ్చేది. సో నా ఫ్రెండ్ కూడా అదే చెప్పాడు, లైక్ స్టేజ్ పైన బ్రో మాకు నిన్ను చూసినప్పుడు మాకు ఎగ్జాక్ట్లీ అదే అనిపిస్తుంది. అండ్ ఐ థింక్ హీస్ అగ్రెసివ్ అండ్ అగ్రెసివే తనకి ప్లస్. మైనస్ అవుతుండొచ్చు ఎందుకంటే కొన్నిసార్లు అగ్రెసివ్ అందరికీ నచ్చకపోతుండొచ్చు. బట్ గేమ్ వరకు చూస్తే అగ్రెసివ్నెస్ అనేది తనకి చాలా ప్లస్ అవుతూ వచ్చింది. పర్టికులర్ ఎస్టర్డే ఎపిసోడ్ గురించి మీరు ఏం చెప్పగలరా? ఎస్టర్డే ఎపిసోడా? లేదండి, నాకు తెలిసినంత వరకు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఐ థింక్ హారికా హాస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఇన్ టేకింగ్ డెసిషన్స్.
మేమనుకునేది ఏంటి అంటే అభిజిత్ 2 సార్లు హారిక కోసం సాక్రిఫైస్ చేశాడు కాబట్టి డెఫినెట్గా తనది మైండ్లో పెట్టుకుంది. అండ్ అవినాష్ది షీ కుడెంట్ టెల్ ది రీజన్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. వాళ్ళ డిస్కషన్స్ ఎన్నో అయి ఉండుంటాయి, కొన్ని చూపించకపోయిండొచ్చు, హారిక చెప్పకపోయిండొచ్చు, ఎందుకంటే అవి చాలా పర్సనల్ రీజన్స్ కూడా అయి ఉండొచ్చు. సో అవన్నీ కన్సిడర్ చేసి తను అవినాష్కి ఎవిక్షన్ పాస్ ఇవ్వడం జరిగింది. అండ్ అఖిల్కే కూడా చెప్పింది, నా హార్ట్ ఒకటి చెప్తుంది, నా మైండ్ ఒకటి చెప్తుంది, బట్ నాకు ఒక రిగ్రెట్ ఫీలింగ్ వద్దు అని. ఎందుకంటే నాకు మా చెల్లి గురించి బాగా తెలుసు కాబట్టి ఐ నో డెఫినెట్గా అవినాష్కి హారికకి ఒక చిన్న కాన్వర్సేషన్ అయి ఉంటుంది. అండ్ అక్కడ ఎక్కడో తన లైఫ్కి సంబంధించింది ఇక్కడ కనెక్ట్ చేసుకొని అవినాష్కి ఇవ్వడం జరిగింది. అది స్వాప్ విషయంలో, స్వాప్ విషయంలో ఇప్పుడు అక్కడ డిజర్వింగ్ క్యాండిడేట్ అని చెప్పారండి బిగ్ బాస్, వాజ్ వెరీ క్లియర్ మీకు డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరో చూడండి అని. అక్కడ ఉన్నది సోహెల్ అండ్ మోనల్. సో సోహెల్ వాజ్ కన్సిస్టెంట్ ఇన్ గివింగ్ హిస్ పర్ఫార్మెన్స్. హారిక కంటే చాలా ముందు క్యాప్టెన్సీలోకి వచ్చాడు అండ్ అఖిల్ క్యాప్టెన్సీకి ఆ టాస్క్లో అఖిల్ మెహబూబ్ అండ్ టాస్క్లలో కూడా అంతే అగ్రెసివ్ ఉండే. అండ్ ఆ బాస్కెట్బాల్ టాస్క్లో కూడా జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం బికాస్ హీఈస్ ఆల్రెడీ అ క్యాప్టెన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు అవ్వాలి అని ఇచ్చాడు, బట్ అది ఎవరికి కాదు. అది అది ఇంకా డిఫరెంట్ స్టోరీ అయిపోయింది అది. అది అఖిల్కి ఇంకా మెహబూబ్ అండర్స్టాండింగ్ దాని మీద మనం, బట్ అలా టాస్క్ల వైజ్ కంపేర్ చేసుకుంటే హారిక షీ థింక్ ఐ థింక్ షీ టుక్ అ రైట్ డెసిషన్ అలా అని చెప్పి మోనల్ తక్కువ అని నేను చెప్పను, బట్ కంపారిటివ్లీ ఎందుకంటే మోనల్ ఎత్తుకోవడం వల్ల హారిక క్యాప్టెన్ అయింది. డెఫినెట్లీ నేను స్టేజ్ మీద థ్యాంక్ యూ కూడా చెప్పాను, అది మీరు ఎత్తుకోవడం వల్ల ఐ థింక్ షీ బికేమ్ అ క్యాప్టెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ అని చెప్పడం కూడా జరిగింది. మోనల్జీ థ్యాంక్ యూ వెరీ మచ్ అని. సో ఐ థింక్ ఓవరాల్ కంపారిజన్స్ చేసుకోవాలండి మనం ఇక్కడ. సో రైట్ ఫ్రమ్ డే 1 ఎలా ఉంది, 4 వీక్స్ ఒక వీక్ మనం చూసుకొని ఎప్పుడూ ఒకళ్ళకి అన్ఫేర్ చేయకూడదు. నేను హారికకి ఎప్పుడు అదే చెప్తాను, 1-2 చూసి మనం చేయకూడదు, ఓవరాల్గా చూడాలి. ఆ 1-2 గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ పే బ్యాక్ అనేది ఇచ్చేసేయాలి మనం, కానీ ఓవరాల్గా చూసుకొని అనలైజ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇంకా టైం ఉంది కాబట్టి, యా ఇంకా టైం ఉంది. అండ్ షీఈస్ బీన్ డూయింగ్ ప్రిటీ వెల్, చేస్తానని చెప్పింది కూడా, యా క్లియర్గా. అండ్ షీఈస్ బీన్ డూయింగ్ ఇట్ అవును సిన్స్ లాస్ట్ 2-3 వీక్స్ చూసుకుంటే షీఈస్ డూయింగ్. కానీ సోహెల్ కన్సిస్టెంట్గా స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఆ డెసిషన్ తను తీసుకుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ తన కెరీర్ ఎలా ఉండాలని, ఎలా ఉంటుందని మీకు? ఎందుకంటే తను ఇప్పటికే పాపులర్ తను యూట్యూబ్లో. సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఒక అసెట్ తనకి బిగ్ బాస్లో జాయిన్ అవ్వడం. సో ఫర్దర్గా ఎట్లా ఉండాలని అంటే, ఇప్పుడు ఇప్పటివరకు యూట్యూబ్ అనేది షీ హాజ్ 1.6 క్లోజ్ 1.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది కాకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇన్స్టాలో ఫీడ్స్లో చూసేవాళ్ళు, అలా కూడా హారిక పరిచయం. బిగ్ బాస్ తోటి ఇంకా క్లోజ్ అవ్వాలి అంటే ఇక్కడ ఇక్కడే కాదు, తెలంగాణ సైడ్ కానివ్వండి, ఆంధ్ర సైడ్ కానివ్వండి, చెన్నై నుంచి కూడా నా ఫై స్టార్టెడ్ గెటింగ్ టెక్స్ దట్ దీస్ గైజ్ ఆర్ వాచింగ్ బిగ్ బాస్ ఫర్ హారిక. తెలుగు వాళ్ళు ఎవరైనా? తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళే, తమిళ్ వాళ్ళు, ఎందుకంటే కమల్ హాసన్ సార్ వచ్చారు కాబట్టి మాట్లాడిచ్చారు. దట్ వాజ్ వన్ మెమరబుల్ వన్. సో అలా చూసుకుంటే కూడా క్లోజ్, అందరికీ దగ్గర అవ్వాలి అని అనుకుని వెళ్ళింది. సేవ్ చేసింది కూడా కమల్ హాసన్ సార్, హారికని సేవ్ చేశారు. అది అసలు అసలు నేనైతే సీట్లో ఇలాగే కూర్చున్నాను, అక్కడ నాగార్జునగర్ ఇలా ప్లేకార్డ్ తిప్పంగా ఇంకా అవుట్, నేను ఇక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాను అనమాట ఎగురుకుంటూ. బికాస్ చాలా మెమరబుల్ అచీవ్మెంట్స్ ఇచ్చింది నాకు హారిక బిగ్ బాస్ లాంటి గుర్తు పెట్టుకోవడానికి. సో బయటికి వచ్చాక ఎలా ఉంటుంది అనేది మేము ఆలోచించలేదు. షీల్ కంటిన్యూ టు డూ హర్ యూట్యూబ్ వీడియోస్ ఫర్ షూర్. ఆ కనెక్ట్ అనేది జనాలకి డెఫినెట్గా ఇస్తుంది. షీల్ కమ్ బ్యాక్ అండ్ షీల్ ఎంటర్టైన్ ఆన్ యూట్యూబ్ అగైన్. అంటే ఇంకా ఒక వెబ్ సిరీస్ చేసింది, అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మాకు తెలియదు. సో మేబీ తను వచ్చాక రిలీజ్ చేస్తారేమో. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ వెరీ నైస్ ఫ్యూచర్ అండి. అంటే ఒక మంచి ఫ్యూచర్, తను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి, అలాంటి ఆపర్చునిటీస్ రావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమణి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.